తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడేడ జీఆర్ఎస్ఏ ఫ్యామిలీ హెల్త్ క్లబ్ నుండి ఏర్పాటు చేసిన రెడ్డి సంక్షేమ సంఘం ప్రమాణ స్వీకార మహోత్సవం అధ్యక్షులు సభ్యుల రామచంద్రారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెడ్డి సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులుగా డాక్టర్ కోనాల తమ్మారెడ్డి పాల్గొని ఆయన మాట్లాడుతూ రెడ్డి కులస్తులు నిరుపేదలకు సహాయం చేసే ఉద్దేశంతో గొల్లల మామిడేడ రెడ్డి సంక్షేమ సంఘం సహాయ సహకార కార్యక్రమాలు నిర్వహించాలని, పేదవారిని అన్ని విధాలుగా ఆదుకోవడానికి రెడ్డి సంక్షేమ కార్యక్రమాలు ఉండాలని, అలాగే గ్రామ అభివృద్ధికి కూడా సహాయ సహకారాలు అందించాలని అన్నారు. అనంతరం రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కర్రి త్రినాథ్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ సత్తి భగవాన్ రెడ్డి మాట్లాడుతూ రెడ్డి యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటుతో గ్రామంలో రెడ్డి కులస్తుల చైతన్యం వచ్చిందని, నేడు రెడ్డి కులస్తులంతా ఏకమై గొల్లల మామిడేడ రెడ్డి సంక్షేమ సంఘం ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని, దీనికి కృషి చేసిన వారందరూ వారిని అభినందించారు. అనంతరం ద్వారంపూడి ప్రభాకర్ రెడ్డి, ద్వారంపూడి వెంకటరెడ్డి మాట్లాడుతూ గ్రామంలో రెడ్డి కులస్తులు పేద విద్యార్థిని విద్యార్థులకు ఎటువంటి సహాయ సహకారములు కావలసిన మేము ముందు ఉంటామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. గొల్లల మామిడేడ రెడ్డి సంక్షేమ సంఘంలో అధ్యక్షులు సభ్యుల రామచంద్రారెడ్డి, ఉపాధ్యక్షులు కర్రి రామసుబ్బారెడ్డి, కర్రి శ్రీనివాసరెడ్డి, నల్లమిల్లి సత్యరెడ్డి, సభ్యుల చంద్రశేఖర్ రెడ్డి, సెక్రటరీ ద్వారంపూడి రంగారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామాలకు మాత్రం ఏదైనా ఒక సమస్య వస్తే మీరు సంఘటనమై భూకుమడిగా పోరాడిన రోజునే ఆ గ్రామం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. కానీ మన దాంట్లో పౌరుషం మనకి, మనం ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు సహాయం చెయ్యండి అని అడగలేని పరిస్థితి, అడిగే పరిస్థితి లేదు, అడగం మనం, మనకు అహం వడ్డొస్తుంది. ఈ సంఘాలు ఏర్పడడం ఉన్నది ఏంటంటే, రెడ్డి సంక్షేమ సంఘానికి నాకు వీలైనంత అమ్మాయి కుమారికి చక్కటి విద్య ప్రమాణ స్వీకారం చేసేటువంటి రామచంద్ర ఉంటుంది కాబట్టి మనం చేయవలసిన ఆవశ్యకత శ్రీ వెంకటరెడ్డి గారు మీరు నలుగురు జనగణమంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 హే భారత మాతా కీ జై భారత మాతా కీ జై భారత మాతా కీ జై త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేస్తున్నాను. జై రెడ్డి సంబంధించిన వ్యక్తులండి, అందరూ నిల్చోగలిగిన వాళ్ళందరూ నిల్చోండి. పెద్ద కేవలం రెడ్డి సంక్షేమమే కాకుండా నా గ్రామంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు చేయూతనిస్తారని, రెడ్డి వారసత్వ సంపదను కాపాడతారని, నాయకత్వ లక్షణాలని పెంపొందించుకుంటూ సమాజ ఆమోదయోగ్యంగా ముందుకు సాగుతానండి. మాకు అప్పచెప్పిన పనులు త్రికరణ శుద్ధిగా కొనసాగిస్తారని మనస్ఫూర్తిగా